నమస్కారం, నా పేరు వీరభద్ర. మాది గాంధీపురం గ్రామం, పెనుమూరు మండలం, చిత్తూరు జిల్లా. నేను గత 3 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయంలో చామంతి నారును సాగు చేస్తున్నాను. చామంతి సాగులో నారు యాజమాన్యం చాలా ముఖ్యమైనది. ఏం వీరభద్ర, బాగుండావా? బాగున్నా నరసింహన. వీరభద్ర, మీరు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో చామంతి నారు బాగా పెంచుతున్నారని విని మీరు ఎలా పెంచుతున్నారో తెలుసుకుందామని వచ్చాము. సరే నరసింహన, చామంతి నారు పెంపకం గురించి వివరంగా చెప్తాను. అట్లా పోయి కూర్చొని మాట్లాడుకుందాం, పదండి. అన్న నరసింహన, ఈ చామంతి అనేది శీతాకాలం పంట. మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ సాగు చేస్తారు. చామంతిలో చాలా రకాలు ఉన్నాయి. మామా, చామంతిలో ఎన్ని రకాలు ఉన్నాయి? చామంతిలో అనేక రకాలు ఉన్నాయి, కానీ వాటిల్లో 3 రకాలు చాలా ముఖ్యమైనవి. అవి పసుపు, తెలుపు, ఎరుపు. పసుపులో బాసంతి, పూనంసి, యెల్లో గోల్డ్ అనేవి చాలా ముఖ్యమైన రకాలు. ఎరుపులో రెడ్ గోల్డ్, కోటు అనేవి ముఖ్యమైన రకాలు. మనం చామంతి సాగు చేయడానికి ఎలాంటి నేలలు అనుకూలంగా ఉంటాయి? మనం చామంతి సాగు చేయడానికి ఎర్ర గరపు నేలలు, తేలికపాటి నేలలు, నీళ్లు ఇమికే నేలలు చాలా అనుకూలమైనవి మనకి. ఉదజని సూచిక 6.5 నుంచి 7 లోపల ఉండాలి. తెలుపులో పూర్ణిమ, IHR 6 అనేవి చాలా ముఖ్యమైన రకాలు. ఎకరాకు 10 టన్నుల పశులు ఎరువు చొప్పున వేసి బాగా కలిగి దున్నుకొని ఆఖరి దుక్కిలో 250 కిలోల ఘనజీవామృతం వేసి బాగా కలిగి దున్నాలి. మామా, చామంతి నారు ఏ మాసాల్లో నాటుకుంటే అధిక దిగుబడి వస్తుంది? మనం జూన్ జూలై మాసాల్లో నాటుకున్నామంటే అధిక దిగుబడి పొందవచ్చు. జూన్ జూలై నెలలో నాటితే చామంతి ఎప్పుడు కోతకు వస్తుంది? చామంతి పూలు పూయడానికి పగటి సమయం తక్కువగా ఉండి రాత్రి సమయం ఎక్కువగా ఉండాలి. పగటి సమయం ఎక్కువగా ఉంటే మొక్కలు శాఖీయంగా పెరుగుతాయి, కానీ మొగ్గ ఏర్పడదు. కాబట్టి పగటి సమయం తక్కువగా ఉండి రాత్రి సమయం ఎక్కువగా ఉండే నవంబర్ నుంచి మార్చి ఏప్రిల్ వరకు పూలు కోతకొస్తాయి. వీరభద్ర, మనం ఎకరాకు ఎన్ని మొక్కలు నాటాలి? ఒక పద్ధతిలో ఎకరాకు వచ్చి 45 నుంచి 55 వేల మొక్కల వరకు నాటుకోవచ్చు. మరో పద్ధతిలో ఎకరాకు వచ్చి 10 నుంచి 15 వేల మొక్కల వరకు నాటుకోవచ్చు. సాధారణ పద్ధతిలో బోదెకు బోదెకు మధ్య దూరం 2.5 అడుగు, మొక్కకు మొక్కకు మధ్య దూరం 1.5 అడుగు ఉండాలి. ఈ విధంగా ఎకరాకు 10 నుంచి 15 వేల మొక్కల వరకు అవసరమవుతాయి. చామంతి నారు ఏ విధంగా పెంచుకోవాలి? చాలా మంచి ప్రశ్న అడిగినారు. నా మనం చామంతి నారుని 2 పద్ధతుల్లో పెంచుకోవచ్చు. 2 పద్ధతుల్లో అన్నావు, ఏ విధంగా పెంచుకోవచ్చు? చామంతి నాటడంలో మొదటి పద్ధతి, నారుమడి నుంచి తల్లివేరుతో సహా మొక్కను తీసుకొని బీజామృతంలో నారు శుద్ధి చేసి మనం ఎంపిక చేసుకున్న పొలంలో నాటడం ఒక మొదటి పద్ధతి. నారుమడి నుండి నారుని ఈ విధంగా వేరుతో సహా వేరు చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఏరు బాగా తెల్ల పిల్లకి తెల్లేరు పెట్టిన దాన్ని చూసి మనం బాగా ఎంపిక చేసుకొని నారు పెరుక్కోవాలి. నారు శుద్ధి ఎందుకు చేసుకోవాలి? మనం నారు శుద్ధి ఎందుకు చేసుకోవాలంటే మన చామంతిలో వేరుకుళ్ళు అనేది
సాధారణంగా ఎక్కువగా వస్తూ ఉంటుంది. దానివల్ల చెట్లు చాలా చనిపోతూ ఉంటాయి. ఆ విధంగా చనిపోకుండా ఉండాలంటే బీజామృతంతో నారు శుద్ధి చేసుకొని నాటుకోవాలి. నారుమడిలో నుంచి ఇలా వేరుతో సహా తీసుకొచ్చిన మొక్కని తయారు చేసుకున్న బీజామృతంలో వేర్లన్నీ తడిచేటిగా బాగా తడిచేటిగా అద్దాలి. ఇలా అద్ది తీసిన మొక్కల్ని నీడలో ఆరబెట్టాలి. ఇలా నీడలో ఆరబెట్టుకున్న మొక్కల్ని తయారు చేసుకున్న ప్రధాన పొలంలో 2 అడుగుల దూరానికి ఒక్కొక్క మొక్క లెక్కన నాటుకుంటూ రావాలి. ఇలా రెండో పద్ధతిలో చామచినారు ఎలా పెంచుకోవచ్చును? చామచినారును రెండో పద్ధతిలో ఎలా పెంచుకోవాలంటే ఆరోగ్యకరంగా ఉన్న తల్లి మొక్క నుండి పిలకలను వేరు చేసి నర్సరీలో ప్రోట్రేయర్లో పెంచి నాటుకోవచ్చు. ఏ విధంగా ఇది ఎలా పెంచుకోవాలంటే ఇలా ఈ విధంగా ఆరోగ్యకరంగా ఉండే మొక్కను ఎంచుకొని దాంట్లో నుంచి తగిన పిలకల్ని ఈ విధంగా కత్తిరించుకోవాలి. 5 ఇంచులు పెట్టి ఈ విధంగా కత్తిరించుకోవాలి. ఇలా తల్లి వేరు నుంచి పిలకల్ని వేరు చేసుకున్న తర్వాత ప్లాస్టిక్ ట్రేలు తీసుకొచ్చి దాంట్లో కోకో పిట్టు నింపుకోవాలి. ఇలా బాగా అదుముకోవాలి, బాగా అదిమి ప్రెస్ చేసుకోవాలి. ఇలా ట్రేలు నింపుకున్న తర్వాత మొక్కలు ఏ విధంగా నాటాలి? మనం కత్తిరించుకున్న పిలకల్ని ఎలా నాటాలంటే ఇలా ఈ పిలకలు తీసుకొని కింద 2 ఆకులు తుంచేయాలి. ఇట్టుగా ఇలా తుంచేసి ఈ మొక్కని ట్రేలో నాటాలి. ఇలా నాటి బాగా బిగుదుగా అదమాలి. ఎందుకు అదమాలంటే మనం నాటినప్పుడు లూజ్గా ఉండి గాలి సోకిందంటే మొక్క ఏరు తొడగదము కాబట్టి బాగా బిగుతుగా అదమాలి. ఇలా ఈ విధంగా మొక్కల్ని నాటుకోవాలి. దీన్ని ముందు పెట్టుకుని ఇప్పుడే క్వశ్చన్ రావాలా? ఇలా నాటుకున్న తర్వాత ఏరు వ్యవస్థ ఎన్ని రోజులకి ఏర్పడుతుంది? ఇలా నాటిన తర్వాత వేరు వ్యవస్థ అనేది 20 నుంచి 30 రోజుల్లో ఏర్పడుతుంది. వాతావరణం అనుకూలంగా ఉంటే ఇంకా కొంచెం తొందరగా కూడా వేరు వ్యవస్థ ఏర్పడుతుంది. ఇలా నాటిన మొక్కలకు నీరు ఎలా పట్టాలి? ఇలా నాటిన మొక్కల్ని బెడ్డపైన ఉంచి వాతావరణాన్ని బట్టి రోజుకు 1 సార్లు కానీ 2 సార్లు కానీ నీళ్లు పట్టాలా. నీళ్లు 2 సార్లు ఎప్పుడు పడతామంటే ఎండ తీవ్రంగా ఉండి మొక్కలు మధ్యాహ్నం పూట వాడిపోయినప్పుడు పలచగా 1 సార్ నీళ్ళు పట్టుకుంటాం, లేదా మామూలుగా పొద్దున్నే పట్టే నీళ్ళు పడుతూ ఉంటాం. ఈ మొక్క నాటి 15 రోజులు అయింది. ఇది దీంట్లో వేరు వ్యవస్థ ఇప్పుడిప్పుడే ఏర్పడుతూ ఉంటుంది. ఇది 15 రోజుల మొక్క, దీంట్లో ఏరు వ్యవస్థ ఇప్పుడిప్పుడే ఏర్పడుతూ ఉంది. ఇదిగో చూడండి, ఈ మొలకలు నాటి 25 రోజులు అయింది. ఇది ఇప్పుడు నాటకానికి సిద్ధంగా ఉంది. ఇది వేరు వ్యవస్థ పూర్తిగా ఏర్పడింది. ఇది నాటకానికి చాలా బాగుంటుంది. మొత్తం పోయేస్తున్నా.
మనం చామంతి నారుకు వేరుకులు తెగులు రాకుండా ఉండాలంటే ఈ బీజామృతంలో ఈ మొక్క వేర్లను బాగా తడిపి ఈ నారుని శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసిన తర్వాత 5 నిమిషాలు నీడలో ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా శుద్ధి చేసుకున్న నారును మనం ప్రధాన పొలంలో నాటుకోవాలి. చామంతి నారు పెంపకం గురించి తెలిపినందుకు మీకు ధన్యవాదములు. ధన్యవాదాలు.